హాయ్, వెల్కమ్ టు లావీ టాక్స్. ఈరోజు నేను మీకు కర్ణాటకలోని హోస్పేట్కి దగ్గరలో ఉన్న పంపావన, అంటే ఇది ఒక పార్క్ అండి. నేను ఆల్రెడీ తుంగభద్ర డ్యామ్ గురించి కొన్ని వీడియోస్ చేశాను, మీరు డెఫినెట్గా వీడియోస్ చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఎవరైతే కొత్తగా కర్ణాటక విజిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం ఆల్రెడీ పంపా నది రామాయణ కాలంలో పిలువబడింది అని చెప్పి మనం చెప్పుకున్నాము. నేను అన్ని వివరాలని నేను మీకు కొన్ని వీడియోస్లో ఇస్తున్నాను, దానికి లింక్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ పంపావన లోపలికి వెళ్తే మాత్రం ఇది చాలా అంటే చాలా పెద్ద పార్క్ అని చెప్పుకోవాలి. ఈ చుట్టుపక్కల ఉన్న చూసిన వాటిల్లో ప్లస్ ఎక్కువ గ్రీనరీగా కూడా చాలా ఎక్కువగా ఉంది. పిల్లలు ఆడుకోవడానికి కూడా మంచి టాయ్స్ అనేది వాళ్ళు అరేంజ్ చేయడం అయింది. అదేవిధంగా మనం వెళ్ళి కూర్చోవాలన్నా రెస్ట్ తీసుకోవాలన్నా చాలా అంటే చాలా బాగుంది. ఇది ఎలా ఉంటుంది అని అంటే, మనం తుంగభద్ర డ్యామ్ని చూడాలంటే నేను ఫస్ట్ వీడియో మీకు వైకుంఠం నుంచి చూపించాను. అక్కడ నుంచి చూస్తే మనం కిందకి, అంటే వైకుంఠం అనేది కొండ మీద ఉంటుంది అన్నమాట, సో మనం ఆ లెవెల్ని కిందకు చూడగలుగుతాము. నేను గుండా పార్క్ అని ఇంకొకటి చేశాను వీడియో, అందులో ఏంటంటే మనం పక్క నుంచి చూస్తాము. ఏంటంటే మనకి గ్రిల్స్ అనేవి ఉంటాయి, మనకి పక్క నుండి చూస్తాం. ఇప్పుడు ఈ పంపావనం నుంచి మనం పక్కకి వెళ్తే డైరెక్ట్గా ముందు నుంచి, ఆపోజిట్ నుంచి మనం చూడవచ్చు అన్నమాట. ఇక్కడ పెద్ద చెట్టు, ఇది అంటారు కదా రావి చెట్టు, ఊడలు కూడా ఉన్నాయి, దాన్ని పట్టుకుని కూడా ఊగొచ్చు. మనిషి అయినా ఊగినా సరే ఉంటుంది. ఇది చాలా అంటే చాలా పెద్దది. మేము కొంచెం సేపు కూర్చుని తర్వాత మేము పైకి వెళ్ళాము. ఇక్కడ ఫ్లవర్స్ కానీ, వాళ్ళు పెంచిన గార్డెన్, వాళ్ళ మొక్కలు వాళ్ళు చేసినవి అయితే చాలా బాగున్నాయి. ఎవరైతే ప్రశాంతంగా ఈ నేచర్ని ఎవరైతే ఎక్కువగా ఇష్టపడతారో అలాంటి వాళ్ళు వెళ్ళొచ్చు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉన్నా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ గార్డెన్లో ఉండే మొక్కలు కూడా చాలా డిఫరెంట్గా, మనకు తెలిసిన పూలు అయినప్పటికీ చాలా మంచిగా పూసినాయి. మనకి ఇక్కడ పైన చూస్తే చైనాలో బిల్డింగ్ టైప్లో ఉంది ఎలివేషను, చూసారు కదా. దీంట్లో లోపల మొక్కలు అది పెంచిన విధానం కానీ అయితే చాలా బాగుంది. ఈ పంపావన ఎక్కడ ఉంటుందంటే జస్ట్ డ్యామ్కి ముందని చెప్పాలి. ఇది డ్యామ్కి ముందు ఉంటుంది, చూడండి. ఇక్కడ ఫ్లవర్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. నేను అనేది దాన్ని తీయడం అయితే జరిగింది, చూసారు కదా ఎంతో బాగుంది. మీరు వెళ్ళినప్పుడు డెఫినెట్గా మీరైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ చేస్తారు. మేము చాలా మంచి ఎక్స్పీరియన్స్ చేసాము. ఇది మందార పువ్వు, మందార చెట్టు అన్నమాట, మందార చిన్న చిన్న మందారాలు, చూసారు కదా. ఇక్కడ చూసారా, ఇది పీకాక్, నెమలి షేప్లో ఉన్నటువంటి మొక్కల్ని వీళ్ళు చాలా బాగా గార్డెనింగ్ చేశారు. కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్, చూస్తున్నారా, నేను మీకు చూపిస్తాను చూడండి. అంటే లోపల ఐరన్ వాటితో కన్స్ట్రక్షన్ చేసి దానిపైన మొక్కలు పెంచుతున్నారు. కొన్ని చూస్తే మీకు డియర్స్ లాగా, ఇది చూసారా, ఇది ఒక డియర్. వెనకాలేమో లవ్ సింబల్స్ ఉన్నాయి, అవన్నీ సమ్ ప్లాంట్స్కి. ఇక్కడేమో ఓపెన్, ఇదేమో క్లోజ్డ్ లవ్ సింబల్ లాగా చేశారు. చాలా అంటే చాలా బాగా గార్డెన్ అయితే మెయింటైన్ చేస్తున్నారు, చాలా అంటే బాగుంది. మనం ఇందాక వెళ్ళిన తర్వాత ఇది ఇంకొకటి అన్నమాట సైడ్కి. ఇది చాలా పెద్దగా ఉంది కానీ మొక్కలు కూడా చాలా డిఫరెంట్గా, ఫ్లవర్స్ అనేవి చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి, చాలా అంటే బాగుంది. మనం చూడొచ్చు, కాసేపు ఉండి ఎంజాయ్ కూడా చేయొచ్చు. ఇది ఉంది చాలా అంటే, ఇక్కడ వీళ్ళు మా తమ్ముడు మరదలు. తర్వాత మనం డైరెక్ట్గా పంపావనం నుంచి బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత నేను చెప్పాను కదా ఆపోజిట్ అన్నమాట ఇది. మీకు ఇక్కడ సన్సెట్ అవుతుంది ఈవినింగ్ టైము, ఈవినింగ్ అయిన టైంలో మీరు డైరెక్ట్గా ముందు నుంచి చూడొచ్చు. ఇక్కడ వైకుంఠ నుంచి మనం చూస్తే తుంగభద్ర కొండ మీద నుంచి పైనుంచి వ్యూ కనబడుతుంది. గుండా పార్క్ నుంచి అయితే సైడ్ నుంచి కనబడుతుంది. ఇది మనం జస్ట్ ఆపోజిట్లోనే ఉన్నాము, చూసారుగా. మనం ఇక్కడ దిగి కూడా ఇందులో పాములు కూడా వస్తున్నాయి, మీకు చూపిస్తాను దాన్ని కూడా చూడండి. మా వాళ్ళందరూ మీకు హాయ్ చెప్తున్నారు. వాటర్ అంటే మనం దిగి కొన్ని టచ్ చేయొచ్చు అన్నమాట, చాలా బాగుంది. మనం వెళ్ళినప్పుడు ఇంత మంచి వాటర్ని మనం చూడడం అనేది చాలా గ్రేట్. ఫ్యామిలీస్తో వెళ్ళండి, సాటర్డే ఆర్ సండే మీరు ఎప్పుడైనా ఫెస్టివల్స్ టైమ్స్లో వెళ్తే అందరు చూడడానికి వస్తారు. నాకైతే ఇక్కడ చేపలు అయితే ఏం కనిపించలేదు,
కానీ ఒక స్నేక్ అయితే కనిపించింది. ఆ స్నేక్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. వాటర్ చూసారా ఎంత ప్యూర్గా అనిపిస్తుందో, దాంట్లో ఉన్న శాండ్ కూడా మనకు బాగా కనిపిస్తుంది. మనం వెళ్ళొచ్చు. రాళ్ళు ఇవన్నీ ఉన్నాయి. చాలా ఈ వాటర్ని చూడడానికి మనం చాలా వెళ్ళొచ్చు అని చెప్తాను నేను. ఇదిగోండి స్నేక్, మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ స్నేక్ అనేది ఉందన్నమాట. స్నేక్ చూసారా మూవ్ అవుతుంది. తర్వాత మనం అక్కడ నుంచి ముందుకి, నేను ఒక షార్ట్ చేశాను. షార్ట్ ఏంటంటే గెస్ట్ హౌస్ అని చెప్పి, గెస్ట్ హౌస్ నుంచి వస్తున్నప్పుడు పైనుంచి దిగాం అన్నమాట. అది వేరే ప్లేసు. అంటే మీరు అక్కడికి విజిట్ చేయాలంటే ఓన్ వెహికల్ ఉంటేనే మీరు అన్ని ప్లేసెస్ బాగా విజిట్ చేయగలరు. ప్లస్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉండి ఉండాలి, అప్పుడు మాత్రమే మీకు ఎలా చూడాలి, ఏ ఏ ప్లేసెస్కి ఫస్ట్ వెళ్ళాలి. పక్కనంతా నేను చూపిస్తున్నా మీకు లెఫ్ట్ సైడ్లో, అదంతా చూసారా స్కై వాటర్ అసలు కలిసిపోయినట్టు అనిపిస్తుంది. మేము కారులోంచి నేను తీస్తున్నాను ఈ వీడియోని. చూడండి చాలామంది, అంటే చాలామంది విజిటర్స్ అయితే వచ్చారు. ఇదేంటంటే నార్మల్గా నడిచి రావడం అంటే కష్టం. కారు ఉంది లేకపోతే బైక్స్ ఉన్నాయి అనుకోండి, దాని మీద వెళ్తున్నప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఉన్నాయి కదా ఇవి, లోపలికి కూడా మనం వెళ్ళొచ్చు. నేనైతే చూపించట్లేదు, నేను మేము వెళ్ళలేదు లోపలికి, ఎందుకంటే ఈవినింగ్ అయిపోయింది. మీకు అక్కడ చూపిస్తున్నా నేను పైనుంచి, ఇక్కడ గెస్ట్ హౌస్ ఒకటి ఉంది, ఆ గెస్ట్ హౌస్ దగ్గర నుంచి మేము వ్యూ చూపించాను. చూసారా వాటర్ నేను దగ్గరికి చూపిస్తున్నాను. ఇక్కడ మధ్యలోకి కొంచెం కట్టారు కానీ వాటర్ ఇక్కడ అయితే అంత మంచిగా అయితే లేవు. లోపల వరకు నాకు కొంచెం భయం అనిపించింది. చూసారా వాటర్ అదంతా ఎంత ఇదిగా, మనకి చాలా అంటే చాలా ఆశ్చర్యం. ఇది రిజర్వాయర్, అసలు తుంగభద్ర డ్యాము ఇంత బాగుంటుందా అని అనిపిస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ని చూపించడానికి కూడా మీకు అవకాశం ఉంటుంది.